ప్రతి వారం బాక్సాఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి. భాషతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో అందరూ అన్ని రకాల సినిమాలు చూస్తున్నారు. మనలో కూడా తమిళ్ మలయాళం సినిమాలు సబ్ టైటిల్స్తో చూసి అక్కడ డైరెక్టర్స్కి యాక్టర్స్కి ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాట్ డూ యూ సీ ఇన్ ఎ ఫిల్మ్? ఐ డోంట్ కేర్ అబౌట్ ద లాంగ్వేజ్. ఆల్ ఐ కేర్ అబౌట్ ఈజ్ స్టోరీ, ఇమోషన్, ఎసెన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. అల్టిమేట్గా సినిమా అనేది ఎంటర్టైనింగ్గా ఉండాలి. బిఫోర్ వి స్టార్ట్ దిస్ లిస్ట్, ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ ఒకటే కాదు, ఏడిపించడం కూడా ఒక రకంగా ఎంటర్టైన్మెంట్. మీకు నిజంగా మంచి సినిమాలు చూడాలంటే వాచ్ మలయాళం అండ్ తమిళ్ ఫిల్మ్స్, దే ఆర్ టూ గుడ్. ఈ సంవత్సరం అంటే 2018లో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ తమిళ్ ఫిల్మ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నంబర్ 1, ఆబ్వియస్లీ మనీసర్ ఫిల్మ్. చెక్క చివాంత వానం, డీప్ రెడ్ స్కై. టైటిలే చాలా డీప్గా ఉంది. మణిరత్నం సినిమా కాబట్టి ఆబ్వియస్గా సినిమా ప్రేమికులు ఎక్సైటింగ్గా ఎదురు చూడాలి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సినిమాలో నలుగురు హీరోలు, హీరోలు అనడం తప్పేమో, నాలుగు ముఖ్య పాత్రలు. ఇద్దరు లేదా ముగ్గురు లీడ్ క్యారెక్టర్స్తో సినిమాలు తీయడం మనీసర్కి కొత్త ఏం కాదు. ఘర్షణ, దళపతి, దొంగ దొంగ, ఇద్దరు, యువ, విలన్, ఇలా చాలా సినిమాల్లో ఇద్దరు లేదా ముగ్గురు హీరోస్తో వర్క్ చేశారు. యువ సినిమా అయితే అద్భుతం అసలు. త్రీ క్యారెక్టర్స్, త్రీ స్టోరీస్, ఆ మూడింటిని కలపడం, ఇదంతా అద్భుతంగా చూపించారు. సో మళ్ళీ ఇంకో డిఫరెంట్ ఎక్సైటింగ్ కథతో వస్తున్నారు మనీసర్. ఐ బిలీవ్ వీ కెన్ సేఫ్లీ ట్రస్ట్ మనీసర్ దిస్ టైమ్ అండ్ వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా తెలుగులో నవాబ్ అనే పేరుతో రాబోతుంది. మణిరత్న సినిమా అంటే ఏఆర్ రెహమాన్ తప్ప ఇంకొకరు ఊహించలేము. ఎప్పటిలాగే ఈ సినిమా కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్గా సంతోషాన్ని తీసుకున్నారు. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మణిరత్న మ్యాజిక్. నెంబర్ 2, గౌతమ్ వసుదేవ మీనన్, ధ్రువ నక్షత్రం. ఒక 1 ఇయర్ బ్యాక్ విక్రమ్ సినిమా ట్రైలర్ ఒకటి వచ్చింది. ఒక స్టైలిష్ జేమ్స్ బాండ్ స్పై థ్రిల్లర్ స్టైల్లో పంపింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, స్టైలైజ్ సినిమాటోగ్రఫీతో ఒక రేంజ్లో ఉంది ఆ ట్రైలర్. ఇన్స్టెంట్ హిట్ యూట్యూబ్లో ఆ ట్రైలర్, అదే ధ్రువ నక్షత్రం. యూట్యూబ్లో 15 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఇప్పటివరకు. చాలామందికి తెలియంది ఏంటంటే ఆ టీజర్ని ఒకే రోజులో అంటే 14 గంటల్లో క్యానన్ 5D కెమెరాతో షూట్ చేశారు. ఇది ఒక బ్రిలియంట్ ఎఫర్ట్. గౌతమ్ మీనన్ చాలా రోజుల తర్వాత హ్యారిస్ జయరాజ్తో కొలాబరేట్ అయ్యారు, అందుకే టీజర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. గౌతమ్ మీనన్ ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది, అలాగే విక్రమ్ సినిమాలు కూడా. సో ధ్రువ నక్షత్రం కూడా తెలుగులో తప్పకుండా రిలీజ్ అవుతుంది. కొద్దిగా సినిమా డిలే అవుతూ వచ్చింది, బట్ డెఫినెట్లీ ఇట్స్ వర్త్ వెయిటింగ్. నెంబర్ 3, ఎన్జీకే. సెల్వరాఘవన్ సూర్య కాంబినేషన్, ఇది ఒక్కటి చాలు ఎన్జీకే సినిమా గురించి వెయిట్ చేయడానికి. సెల్వరాఘవన్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 5 సంవత్సరాలు అయింది. సంతానంతో, ఎస్జే సూర్యతో తీసిన 2 సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వలేదు. సినిమాలు బాగా చూసేవాళ్ళకి, బాగా అంటే అబ్సెసివ్గా ప్యాషనేట్గా చూసేవాళ్ళకి సెల్వరాఘవన్ అంటే ఏంటో తెలుసు. ఆయన ఏం చేయగలరో, ఎలాంటి కథలు చెప్పగలరో కూడా తెలుసు. సెల్వరాఘవన్ అంటే దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ అబ్సల్యూట్లీ కాన్ఫిడెంట్. సో హీస్ రియలీ ఇన్ దట్ సెన్స్ ఆర్ పాత్ బ్రేకర్ ఆర్ కంప్లీట్లీ డ్రామాటికలీ డిఫరెంట్ స్టోరీ టెల్లర్. చెర్రీ ఆన్ ద కేక్లా ఆడియన్స్కి ఇంకో ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే ఎన్జీకే ఈజ్ గోయింగ్ టు బి ఎ పొలిటికల్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్. ఐఎమ్ షూర్ ఈసారి సెల్వరాఘవన్ ఖచ్చితంగా ఎరగొడతారు. నంబర్ 4, సూపర్ డీలక్స్. ఎంతమంది ఆరణ్యకాండం సినిమా చూసారో తెలియదు, కానీ ఆ సినిమా చూస్తే మాత్రం ఆ డైరెక్టర్ తర్వాత ఏం తీస్తాడన్న క్యూరియాసిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ రీచ్ అయ్యేలా ఉంది సూపర్ డీలక్స్ టీజర్. సమంత ఒక కత్తి పట్టుకుని మెల్లగా ఒకటి పేక నరుకుతున్నట్టు చిన్న టీజర్ ఒకటి రిలీజ్ అయింది ఈ సినిమాది. ఈ మధ్య చూసిన ఇంట్రెస్టింగ్ టీజర్స్లో సూపర్ డీలక్స్ టీజర్ ఒకటి. ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి, మిస్కిన్, సమంత ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్వెంటిన్ టారెంటినో ఆఫ్ సౌత్ ఇండియా, త్యాగరాజ్ కుమార్ రాజా. సౌత్ ఇండియాని ఎందుకన్నానంటే నార్త్ ఇండియాలో ఆల్రెడీ ఒక ఆయన ఉన్నాడు. ఇంతకుముందు చెప్పిన 3 సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి, కానీ ఈ సినిమా మాత్రం తెలుగులో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. కాబట్టి సబ్ టైటిల్స్తో తమిళ్లోనే ఈ సినిమా మనం చూడాలి. నంబర్ 5, వడా చెన్నై. ధనుష్ వెట్రిమారన్ కాంబో ఇస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. ఈ వడ చెన్నై సినిమాని డైరెక్టర్ వెట్రిమారన్ ఎప్పుడో 2009లోనే స్టార్ట్ చేశారు. ఎంతోమంది హీరోలు మారి చివరికి ధనుష్తో తీస్తున్నారు. డైరెక్టర్గా వెట్రిమారన్ తీసిన 3 సినిమాలు, కానీ ఆయనకి ఫిల్మ్ మేకర్గా తమిళ్లో చాలా రెస్పెక్ట్ ఇస్తారు. విసారణే ఈజ్ వెట్రిమారన్స్ బెస్ట్ వర్క్. ఈయన రియలిజంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు తన సినిమాల్లో. ఒరిజినల్ వాయిస్ ఉన్న ఫిల్మ్ మేకర్, 3 సంవత్సరాలకు ఒకసారి సినిమా తీస్తారు. కమర్షియల్ ఆస్పెక్ట్స్ గురించి ఆలోచించకుండా
చెప్పాలనుకునే కథని హానెస్ట్గా చెప్పే డైరెక్టర్ వెట్రిమార్. ధనుష్ సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. అలా చూస్తే వడా చెన్నై తెలుగులో కూడా రావచ్చు. ఒకవేళ ఇది తెలుగులో డబ్ కాకపోతే తమిళ్లో అయినా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అవుతుంది. ఇవే కాక 2018లో రాబోతున్న ఇంకొన్ని ఎక్సైటింగ్ ఫిల్మ్స్ పారంజిత్స్ కాల. రజనీకాంత్ ఈసారి కూడా గ్యాంగ్స్టర్ సినిమానే చేస్తున్నారు. అది కూడా సేమ్ కవాలి డైరెక్టర్తో. టీజర్ కొంచెం ప్రామిసింగ్గా ఉంది, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ డీసెంట్ ఫిల్మ్. కమల్ హాసన్, విశ్వరూపం 2 అండ్ సభాష్ నాయుడు. కమల్ హాసన్ సినిమా అంటే కళ్ళు మూసుకుని థియేటర్ వెళ్ళొచ్చు. సో ఈ రెండు సినిమాలు బాగుంటాయనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నరగాసురన్ ఫ్రమ్ D16 డైరెక్టర్. లాస్ట్ ఇయర్ తమిళ్లో D16 అనే సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం కంటెంట్తోనే సూపర్ హిట్ అయిన సినిమా. సో ఆ డైరెక్టర్ నుంచి వస్తున్న నెక్స్ట్ ఫిల్మ్ కాబట్టి ఖచ్చితంగా బాగుండే ఛాన్సెస్ ఉన్నాయి. కార్తీక్ సుబ్రాజ్ ఫిల్మ్ విత్ రజనీకాంత్ అండ్ విజయ్ సేతుపతి. రజనీకాంత్, విజయ్ సేతుపతి, కార్తీక్ సుబ్రాజ్, ఇంకా రీజన్స్ ఏం అవసరం లేదు మనకి ఈ సినిమా గురించి వెయిట్ చేయడానికి. సో ఫ్రెండ్స్, మీకు 2018లో ఎక్సైటింగ్గా అనిపించిన తమిళ సినిమాలు ఏంటో కామెంట్స్లో మాతో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ గిక్స్ ఛానల్ ఫర్ మోర్ ఎక్సైటింగ్ ఫిల్మ్ కాంటెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.